आएगी तो हम सबको इससे बहुत बहुत प्रोत्साहन मिलेगा। और इस अवसर पर जिस फनकार को, कलाकार को, सिने स्टार को देखने और सुनने का हम सबको उत्कंठा रहती है, मैं डॉक्टर के चिरंजीवी से रिक्वेस्ट करूंगा कि तालियां आप सबकी तरफ से जोरदार होनी चाहिए। उसके पहले मैं रिक्वेस्ट करूंगा हमारे ब्रांड एम्बेसडर राष्ट्रीय संस्कृति महोत्सव के कि वे इस अवसर पर अपनी ब्लेसिंग्स हम सबको जरूर दें। यह अद्भुतమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి 50 మంది ఆహుతులకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడాను శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు। ఈ రోజున ఇక్కడ నేను ప్రత్యేకించి రావడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, అసెంబ్లీలో మేము పక్కపక్క సీట్లో కూర్చునేవాళ్ళం, ఇప్పుడు ఢిల్లీలో నా సీట్లో నన్ను తప్పించి ఆయన కూర్చున్నారు కిషన్ రెడ్డి గారు పర్యాటక మంత్రిగా। సో చాలా సంతోషం, అన్ని రకాలుగా సమర్థులు, కార్య దక్షత ఉన్నవాళ్ళు, అనుకున్నది సాధించే ధీరుడు, ఆ రకంగా ఆయన ఆ పర్యాటక శాఖ, కల్చరల్ శాఖకు, అలాగే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలు ఆయన చేతిలో ఉండటం అనేది మనం ఎంతో అభివృద్ధిని చూడగలుగుతున్నాం। దాంట్లో ప్రధానంగా కల్చర్ సంబంధించి జాతీయ కల్చరల్ ఉత్సవాలని ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా ఈ వారోత్సవాలు జరపడం అనేది చాలా ప్రశంసనీయం। అన్ని చోట్ల నుంచి చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి। దానికి గాను ప్రత్యేకించి సభాముఖంగా అందరి సమక్షంలో నా మిత్రుడు మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను। సో గుడ్ లక్ సార్, చాలా చాలా బాగా చేశారు। ప్రతి ఒక్కరు మీ గురించి ప్రశంసిస్తుంటే కనుక నాకు చాలా ఆనందంగా ఉంది। అలాగే ఢిల్లీ నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి సహాయ మంత్రి అదే కల్చర్కి పర్యాటకకి వచ్చేటువంటి అర్జున్ రామ్ గారికి నేను స్వాగతిస్తున్నాను। వారు ఇక్కడ రావటం అన్నది ఈ ఉత్సవానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు వచ్చారు, వారు కూడా ప్రత్యేకించిన అభినందన తెలియజేస్తున్నాను। అలాగే జస్టిస్ నరసింహ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు, ఆయనకి అర్జెంటుగా ఏదో చోట వెళ్ళాల్సి వచ్చినా సరే ఇక్కడ మన మీద గౌరవంతో ఈ కార్యక్రమంలో తన వంతు బాధ్యతగా రావాలి, పార్టిసిపేట్ చేయాలని వారి కోరిక మన్నించి వచ్చేందుకు జస్టిస్ నరసింహారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, స్వాగతం తెలియజేస్తాను। ఇక నా మిత్రులు వయసులో పెద్దవాళ్ళైనా సరే మా డిఎస్ గారి సుపుత్రులు గౌరవ పార్లమెంటేరియన్ అరవింద్ గారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది। ఇంతమందితోటి నేను వారి సమక్షంలో వారి మధ్య ఉండి మీ యొక్క ప్రోత్సాహం అది నేను చూస్తుంటే కనుక నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను। ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్, ఇలాంటి ఉత్సవాల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అనేది ప్రగాఢంగా నమ్మేవాడిని। ఎందుకంటే మన దేశంలో, భారతదేశంలో వివిధ భాషలు ఉన్నాయి, వివిధ సంస్కృతులు ఉన్నాయి, వివిధ నాగరికతలు ఉన్నాయి, అలాగే వివిధ ఆహారపు అలవాట్లు ఉన్నాయి। ఇవన్నీ కలిపి ఎంత భిన్నమైనా సరే ప్రతి ఒక్కరిలోనూ మనందరం భారతీయులు అనే ఏకత్వం ఉంది, అది రావటం అసమాన విషయం, అది మామూలు విషయం కాదు। అలాగా భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి ఒకే ఒక దేశం చెప్పాలంటే ప్రపంచం మన భారతదేశం మాత్రమే, చాలా గర్వంగా చెప్పగలం। ఎవరు ఏ భాషకు సంబంధించినా, ఎవరికి ఏ సంస్కృతి అలవాట్లు ఉన్నా, ఏ ఆచారాలు ఉన్నా, ఏ ఆహారపు అలవాట్లు ఉన్నా, ఏ భాష మాట్లాడినా సరే, ఏ యాస మాట్లాడినా సరే మనందరం ఒక్కటి భారతీయులం అంటూ వెలుగెత్తి చాటే ఆ భారతీయతత్వం మనందరిలోనూ ఉంది। అలాంటివి మరింత సుస్పష్టంగా ముందు తరాలకి తెలియజేయడానికి, ఈ తరాల్లో ఉన్న వారికి అవగాహన కలగచేయడానికి ఇలాంటి జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరపడం ఎంతైనా సరే ప్రశంసనీయం। అలాంటి వాటి ఆవశ్యకత ఎంత ఉంది, అదే భారతీయతలో ఉన్న గొప్పతనం, అదే భారతీయతలో ఉన్నటువంటి ప్రత్యేకత। ఈ రోజున అది తెలుసుకునే అవగాహన చేయడం కోసం, అవగాహన పెంపొందింపు చేయడం కోసంగా కిషన్ రెడ్డి గారు పూనుకున్నటువంటి ఈ మహాయజ్ఞంలో మేమందరం కూడా భాగస్వాములు అవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను। 2015లో మొదలుపెట్టారు, ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఒకసారి చేయాల్సిన విధంగా వాళ్ళు ఒక ప్లాన్ ఉండింది, కాబట్టి ఈ పాండమిక్ మూలంగా, ఈ కరోనా-19 మూలంగా వాళ్ళు సజావుగా చేయలేకపోయారు। మళ్ళీ మన కిషన్ రెడ్డి గారు పూనుకుని ఇది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చెయ్యాలి అనే పట్టుదలతో చేసి ఇంత సమర్థవంతంగా, ఇంత మన సాంద్రతతో, ఇంతమంది జన సామర్థ్యంతో, మీరందరి యొక్క ఆశీస్సులతో ఇంత ఘనంగా చేస్తున్నారంటే కనుక నాకు కన్నులు పండుగగా ఉంది, చాలా సంతోషం। అలాగే 3C అంటే కల్చర్ క్రాఫ్ట్ అండ్ కుజీన్ అనేది ఒక సూత్రంగా పట్టుకొని ఎక్కడెక్కడి నుంచో మారుమూలల నుంచి ఎక్కడైతే కళలు ఉన్నాయి కళా పోషకులు ఉన్నారో కళా ఆటలు ఉన్నాయో పాటలు ఉన్నాయో ఇలాంటి సంగీత ఇందాక మనం చూసాం అలాంటి సంగీత కళాకారులు ఉన్నారు వీళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి అలాగే రకరకాల ఆహారపు అలవాట్లని ప్రతి ఒక్కరి రుచి చూపించి వారి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు గౌరవించేలాగా ఈ రోజున రాజమండ్రిలోను వరంగల్లోను ఇక్కడ ఈ హైదరాబాదులోను ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది ఒకరిని ఒకరు అలవాట్లు తెలుసుకోవడం అవగాహన పెంచుకోవడం ఒకరినొకరు గౌరవించుకోవడంతో ఆ భారతీయత అనేది మరింత పెంపొందించేలాగా ఈ చేసిన ప్రయత్నం మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ అభినందించాలి ప్రతి ఒక్కరూ ప్రశంసించాలి ఇలాంటివి జరగాలి అప్పుడే భారతీయ తత్వం అనేది మరింత పటిష్టంగా ఉంటుందంటలో ఎలాంటి సందేహం లేదు ఇందులో చిన్న భాగంగా ఈ కల్చర్ అనే అని క్రాఫ్ట్ అన్నా ఏమన్నా సరే అందులో మా సినిమా కూడా ఒక భాగం ఇదివరకు సినిమాలు అనేవి ప్రాంతీయాలుగా ఉండేవి ఇది ఆ రీజనల్ ఫిలిం తెలుగు తమిళ్ లేదా మలయాళం ఇది హిందీ బాలీవుడ్ అని విడివిడిగా ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో హద్దులు చెరిపేసి రీజనల్ సినిమా అంటే ఇండియన్ సినిమా హద్దు లేవు సరిహద్దు లేవని నిరూపించినటువంటి సినిమాలు రాజమౌళి గారి బాహుబలి దగ్గర నుంచి ఈ రోజున 3R వరకు ఇది కొనసాగుతుంది ఇది ప్రత్యేకించి ఇంత ధైర్యంగా నేను ఎందుకు అనగలుగుతున్నానంటే ఈ మాట మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ముందు మన ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఈ విషయాన్ని ప్రస్తావించారు సినిమా ఆ దక్షిణ భారతదేశ తెలుగు సినిమా అనేది ఎల్లల్ని హద్దులు చెరిపేసింది జాతి సమైక్యతను మరింత పటిష్టంగా నిలబెట్టింది ఒక్కటి భారతదేశాన్ని నిలబెట్టిన సినిమా అది తెలుగు సినిమా అని ఆయన చెప్పినప్పుడు ఆ డైరెక్టర్ గురించి ఆయన ప్రస్తావించినప్పుడు చాలా గర్వపడ్డాను తెలుగువాడిగా మరీ ముఖ్యంగా ఒక సినిమా వాడిగా కాబట్టి నేను కూడా మీతో భాగస్వాములు అవడం చాలా సంతోషం నాకు మంచి అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు జై హింద్ एक बार करतल ध्वनि आप सबकी तरफ से तालियां आप सबकी तरफ से होनी चाहिए आभार के रूप में और निवेदन करूंगा जी किशन रेड्डी जी माननीय मंत्री महोदय से कि संस्कृति मंत्रालय भारत सरकार की तरफ से ऐसी विभूति को जिन्होंने फिल्म के क्षेत्र में कला के क्षेत्र में और देश की सेवा के लिए अपने को समर्पित किया तालियां आपकी तरफ से करतल ध्वनि के साथ अभिनंदन है ऐसी विभूति का ऐसे इंडियन सिनेमा के मेगा स्टार महान कलाकार पद्म भूषण से सम्मानित और हमारे राष्ट्रीय संस्कृति महोत्सव के ब्रांड एम्बेसडर सौभाग्य है हमारा मैं निवेदन करूंगा हमारे बीच अचिंतल रामचंद्र रेड्डी जी सारंग पाणी जी गौतम जी श्याम सुंदर जी एक चित्र बनाया है सर आपका आदरणीय डॉक्टर के चिरंजीवी का एक चित्र बनाया है और बहुत सुंदर चित्र है माननीय जी किशन रेड्डी जी से मैं निवेदन करूंगा और ये चित्र जो है सब मिलकर ये आप देखें कि कलाकार की प्रतिभा उसकी सृजनशीलता उसकी क्रिएटिविटी कैसे डॉक्टर के चिरंजीवी के चित्र को यूं लगता है कि जैसे वो चित्र में और सामने एक ही स्वरूप है बस चित्र अभी बोल पड़ेगा ऐसा आभास होता है तो ये आपकी जो करतल ध्वनि होगी वो ज़्यादा भावपूर्ण होगी और बहुत बहुत आभार उन सब का निवेदन जो जिनका फेलिसिटेशन आज के शाम इस मंच पर होना है संस्कृति मंत्रालय की तरफ से और आयोजकों की तरफ से वे मंच के निकट रहेंगे मैं उन सब से ये निवेदन करता हूँ कि इसके तुरंत बाद आदरणीय मंत्री जी माननीय जे किशन रेड्डी जी संस्कृति मंत्रालय की तरफ से उन सभी विभूति